దళితపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్వేరస్ సంస్థ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా రామంపేట మెదక్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్వేరస్ సంస్థ మరియు డిపిఎఫ్ మాదిగ జేఏసీ తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సరితపై అఘాయిత్యానికి పాల్పడిన 139 మంది నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దిశపై జరిగిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన విధంగానే సరితపై అఘాయిత్యం చేసిన వారిని కూడా వెంటనే ఎన్కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సరితకు న్యాయం చేయాలని, దిశకు ఒక న్యాయమా, సరితకు ఒక న్యాయమా అని వారు ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. 139 మంది అఘాయిత్యానికి పాల్పడితే ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచిన ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోవడం అన్యాయమని, దళితులపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం లేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సరితకు సరైన న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి సరిత కుటుంబాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వేరస్ ఇంటర్నేషనల్ రాజన్న జోనల్ వైస్ ప్రెసిడెంట్ శాంతికుమార్, డిబిఎఫ్ నాయకులు దూబాషి సంజీవ్, మాదిగ జేఏసీ నాయకులు కర్రీ రమేష్, తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకులు పాతూరు రాజు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం, ఎంఆర్పీఎస్ నాయకులు లద్దా నరసింహులు, దాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ఆనాడు మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా భ్రమణ స్వీకారం చేసిన సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఆడపడుచుల మీద అమాతమైన గౌరవంతో ప్రేమతో తెలంగాణ ఆడబిడ్డలను ఎవడైనా చీడించిన, కన్నెత్తి చూసిన వాని కళ్ళను పీకేస్తామన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలకు, ఇవాళ సరితపై జరిగిన సంఘటనకు ఏమాత్రము ఆ యొక్క 139 మందిని కళ్ళు పీకుతారో, ప్రాణాలు తీస్తారో, అరెస్టు చేస్తారో, లేదా ఎన్కౌంటర్ చేస్తారో అని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తున్న తరుణంలో సంఘటన జరిగి 6 సంవత్సరాలు గడుస్తున్న, కేసులు చేసి వారం రోజులు గడుస్తున్న ఇవాడికి ఒక్క ఏ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయని నేడు జరిగినటువంటి సంఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మెదక్ జిల్లా రామయ్యపేట మండలంలో సరితకు అత్యాచార సంఘటనలో స్వేరో ఇంటర్నేషనల్ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే సరితకు జరిగినటువంటి అత్యాచార సంఘటనలో ముఖ్యంగా మరి సరితకో న్యాయం, దిశకో న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజా సంఘాలన్నీ కలిపి కూడా మరి అగ్రకులాల్లో జరిగినటువంటి మరి మహిళలకు జరిగితే ప్రభుత్వం వెంటనే స్పందించి మరి న్యాయం చేస్తుంది. మరి దళితురాలు అన్నటువంటి సరితకు ఎందుకు న్యాయం చేస్తలేదని మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క అమ్మాయి పైన హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగితే కళ్ళు పీక్తన్నాడు. ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున అన్ని పక్షాలకు సంబంధించిన వివిధ పక్షాలలో పనిచేస్తున్న నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీల, పిఏల కాడికి వెళ్ళి అత్యాచారం, సరిత పైన 139 మంది 6 సంవత్సరాలుగా 5000 సార్లు అత్యాచారం చేస్తే ఈరోజు ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, దీనికి ఏం సమాధానం చెప్తుంది అని దళిత ప్రజా సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకనాడు ఈ రాష్ట్రంలో దిశ పైన 4 అత్యాచారం చేస్తే పోలీసులు ఎన్కౌంటర్ చేసి పూల వర్షం కురిపించిన పోలీసులు